హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఇవాళ మార్నింగ్లో అయితే వ్లాగ్ స్టార్ట్ చేశానండి. సో మా పాప చూసారా ఎంత హ్యాపీ హ్యాపీగా ఉందో. అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఆల్రెడీ నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను, బట్ కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఒక 4 డేస్ గ్యాప్ ఇచ్చానమాట. ఎందుకు అంటే ఫంక్షన్స్ అవి ఎక్కువ ఉండడం వల్ల నేను వెంటనే రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోయాను అనమాట. ఇప్పటి నుంచి కంటిన్యూగా వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. సో అక్క వచ్చారు, ఇంకా పాపతో మాట్లాడుతూ ఉంది, ఇంకా అదే షూట్ చేశానమాట. ఇంకా రెగ్యులర్గా కంటిన్యూగా నేనైతే బ్లాగ్స్ షూట్ చేయలేదండి ఆ రోజు. ఇంకా మార్నింగ్ కొంచెం సేపు అలా వీడియో షూట్ చేశాను, కానీ తర్వాత ఏం చూడలేదు. కాల్ వచ్చింది, ఇంకా చెప్పాను కదా బర్త్డే అని చెప్పి. ఏదైనా డ్రెస్ తీసుకొని వద్దామని చెప్పి వెళ్తున్నా. కిందనే షాప్ ఉంది కదా, ఒక షాప్. సో వెళ్ళి ఏదైనా సెట్ అయితే తీసేసుకుంటాను. సో దానికోసం అయితే వెళ్తూ ఉన్నా, పాపని వచ్చేసి నా దగ్గర వెళ్తూ ఉన్నాను. చూస్తూ ఉండండి, ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. చాలా రోజులు అయిందన్నమాట కింద ఉన్న షాప్కి వెళ్ళడం. సో చూస్తూ ఉండండి. ఇంకా కిందనే షాప్ ఉంది. సో చిన్న 1 ఇయర్ బాబునే అండి. ఇంకా ఏదైనా సెట్ అవుతుందేమో అని చెప్పేసి చూస్తూ ఉన్నాను, బట్ అక్కడ నాకేం నచ్చలేదు. ఇంకా ఓకే అని చెప్పేసి వచ్చేసాను అనమాట. సో అమౌంట్ అయితే ఇచ్చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఫైనల్గా ఇంకా నేను మా నాన్న వెళ్తూ ఉన్నాం. పాపను తీసుకొని వెళ్ళాలనుకున్నాను కానీ కుదరలేదు, బట్ నైట్ అయిపోయింది. ఇంకా నేను కూడా వెళ్ళొద్దు అనుకున్నాను కానీ ఇంకా తప్పదు వెళ్ళాల్సిందే. సో ఫ్రెండ్ కొడుకుది కాబట్టి ఇంకా పాపను వదిలేసి అమ్మ దగ్గర ఇంకా నేను మా నాన్న వెళ్తూ ఉన్నాము, అంటే పాత ఇంటి దగ్గరే అండి. సో ఇంకా నాన్న కూడా డ్రాప్ చేసేసి వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసాను. ఆల్రెడీ ప్రీవియస్ బ్లాగ్స్లో మీకు చూపించి ఉంటాను వీళ్ళని. సో సల్మా ఫ్రెండ్ అని చెప్పి, సో తన కొడుకుది బర్త్డే ఇవాళ. సో దాని బర్త్డే కోసం వెళ్ళాండి. సో ఇక్కడ ఫుల్ హడావుడి హడావుడిగా ఉంది. సో అయాన్ బర్త్డే, సో హ్యాపీ బర్త్డే అయాన్. నేను ఆల్రెడీ ఇంకా పోస్ట్ చేసి లేట్గానే పోస్ట్ చేశాను కాబట్టి ఈ వీడియో బర్త్డే వీడియో ద్వారా చెప్పానండి. ఇంకా ఫైనల్గా ఇక్కడ హడావుడిగా ఉంది. మెయిన్ ఇక్కడ వాళ్ళ రిలేటివ్స్ ఎక్కువ మంది ఉన్నారండి. ఇంకా వాళ్ళ రిలేటివ్స్తో ఇంకా నేను ఫ్రెండ్ కాబట్టి నన్ను ఇన్వైట్ చేశారు. ఇంకా స్ట్రీట్లో ఉన్న వాళ్ళని ఇన్వైట్ చేసింది. ఇంకా త్వరగా రమ్మని చెప్పేసి అంటే ఇంకా త్వరగా వెళ్ళిపోయామండి. ఇంకా నైట్ కూడా లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా నా కోసం వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఫైనల్గా ఇంకా కేక్ అయితే కట్ చేస్తూ ఉన్నారు. కరెక్ట్ టైంకి వెళ్ళాను. సో ఇంకా ఎంతసేపుకి వస్తావు అని చెప్పేసి కాల్ చేసింది. ఇంకా ఫైనల్గా పాపను తీసుకొని వెళ్ళాల్సింది, బట్ నైట్ కాబట్టి ఇంకా వద్దు అని చెప్పేసి నేను ఒకదాన్ని వెళ్ళాను. సల్మా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కాబట్టి, తన పేరు సల్మా. సో సల్మా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కాబట్టి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ అందరూ తెలుసండి. సో ఫైనల్గా ఇంకా వాళ్ళందరూ తెలుసు కాబట్టి నేను కూడా హ్యాపీగా నేను వీడియో తీసుకోగలిగాను అనమాట, ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి. ఇంకా ఆల్రెడీ ఇంకా షూట్ చేస్తూ ఉన్నాను. ఇంకా వాళ్ళు కూడా ఆల్రెడీ కెమెరామెన్ పిలిచారు, బట్ నాకు తనకు గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా నేను ఆ వీడియో అయితే తీసాను అనమాట. కొద్దిసేపే షూట్ చేశాను. ఇంకా ఆ రోజు ఏం వీడియో మార్నింగ్ అయితే స్టార్ట్ చేశాను కానీ, బట్ ఇంకా ఆ రోజు అలా గడిచిపోయింది, ఇంకేం షూట్ చేయలేదు. ఇంకా ఫైనల్గా ఇంకా బర్త్డే అని చెప్పేసి ఇంకా అదనా షూట్ చేసి పెడదామని చెప్పేసి షూట్ చేశాను అనమాట. సన్లు హాయ్. ఇంకా ఆల్రెడీ స్ట్రీట్ వాళ్ళు కాబట్టి ఇంకా మాట్లాడుతూ ఉన్నాను, ఎవరు అని చెప్పేసి. ఇంకా కొట్టుతూ ఉంటే వెనక నుంచి కనిపించలేదని చెప్పేసి సో ఇంకా మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా కెమెరా ఇలా టర్న్ చేసుకున్నాను. ఫైనల్గా ఇంకా వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉన్నానండి. ఇంకా వచ్చిందే నైట్ కదా, ఇంకా పాపను తీసుకురాలేదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇంకా అలా కేక్ కట్ చేస్తూనే కొద్దిసేపు అలా ఉండి ఇంకా నేను బయలుదేరానండి. ఇంకా ఫైనల్గా వచ్చి వాళ్ళ ఫ్యామిలీ. సో ఇక్కడ సల్మా వాళ్ళ ఫ్యామిలీ అండి, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ డాడీ, వాళ్ళ మమ్మీ, తమ్ముడు అయాన్, వీళ్ళ ఫ్యామిలీ. ఇంకా ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉంటే మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి చూశాను. వీళ్ళు కూడా రెగ్యులర్గా వీడియోస్ అయితే చూస్తూ ఉంటారు. ఇంకా పిల్ల గ్యాంగ్ అందరూ నిలుచుకొని ఫోటో తీసుకుంటూ ఉన్నారండి. యాక్చువల్గా నేను ఆ రోజు మర్చిపోయాను. సో తన స్టేటస్ పెట్టింది కానీ నేను చూడడం కూడా చూడలేదు ఆ రోజు. వీడియో అయితే షూట్ చేయలేదు, అలానే స్టేటస్ కూడా చూడలేదు.
ఫైనల్గా తను ఫోన్ చేసేంతవరకు నేను చూసుకోలేదన్నమాట. ఇంకా ఫైనల్గా పండు లడ్డు వాళ్ళు అలా కూర్చోమంటే ఇంకా వాళ్ళని కూడా షూట్ చేశాను. డిన్నర్ కూడా చేయలేదండి, ఇంకా పాపను వదిలేసి వచ్చాను కదా, సో వాళ్ళు అయితే నాన్ వెజ్ చేశారు, డిన్నర్ చేయమని అడిగారు కూడా, బట్ ఇంకా నాకు ఆ రోజు టైం లేదు. టైం లేకపోవడంతో పాపను మెయిన్ పాపను అక్కడ వదిలేసి వచ్చాను కదా, అందుకోసం వెళ్ళిపోతూ ఉన్నాను. ఫైనల్గా ఇంటికి వచ్చేసి టైంకి లియో ఒక పక్క, పాప ఒక పక్క, ఇద్దరు ఏడుస్తూ ఉన్నారంట. లియోని చూసుకుంటే పాప ఏడుస్తుంది, పాపను చూసుకుంటే లియో ఏడుస్తుంది అన్నట్టు ఉందంట. నేను కూడా లేట్ చేయకుండా వచ్చేసానండి బర్త్డే పార్టీ నుంచి. ఇది వాల్టీ వ్లాగ్ అయితే, హోప్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. కమింగ్ వ్లాగ్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి, ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్ బాయ్.